ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత తొలిసారి అన్న ఇంటికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ రాకతో మెగా అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. పవన్ రావడంతో అభిమానులు టపాసులు కాల్చుతూ రచ్చ చేశారు. ఘన విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన అన్న ఇంటికి పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఈ నేపథ్యంలో అక్కడ కోలాహలం నెలకొని ఉంది. చిరంజీవి మెగా అభిమానులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. బాణాసంచ కాల్చుతూ తమ ఆనందాన్ని అభిమానాన్ని తెలియజేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఘన విజయం తర్వాత తన సంతోషాన్ని అన్నయ్య కుటుంబంతో షేర్ చేసుకోవడానికి ఆయన తన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం దృశ్యాలు మనం చూడవచ్చు. ఇటు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ జాయిన్ అవుతున్నారు, నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, చిరంజీవి ఇంటికి అంటే ఇంత ఘన విజయం తర్వాత చిరంజీవి ఇంటికి వెళుతూ ఉన్నారు. చిరంజీవి ఆశీర్వదించి పంపించారు, దాదాపు 5 కోట్ల విరాళం ఇచ్చారు ఆయన పార్టీకి, జనసేన పార్టీకి. ఆయన కోసం ప్రచారం చేయకపోయినా కూడా ఆశీర్వదించి పంపించారు. చిరంజీవి సపోర్ట్ తనకు ఉంటుందని చెప్పి ఆయన చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటే, చిరంజీవికి ఒక రాజకీయ ప్రస్థానం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడికి నేళ్ల తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యారు, ప్రభుత్వంలో భాగస్వామి కాబోతూ ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఇద్దరి మధ్య కన్వర్సేషన్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో కింగ్ మేకర్ తనే. ఎందుకంటే బీజేపీ పార్టీకి అలాగే టీడీపీ పార్టీకి మధ్యవర్తిగా వ్యవహరించి మొదటి నుంచి కూడా కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు. తన తీవ్ర ప్రయత్నాలు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు కొనసాగిస్తూ మొత్తానికి కూటమిని విజయపథంలో నిలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే తన సొంత అన్న మెగా బ్రదర్ చిరంజీవి ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. మొదటగా చిరంజీవి 5 కోట్ల విరాళాన్ని కూడా జనసేన పార్టీకి అందజేశాడు. స్వయంగా షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లి తన తమ్ముడిని ఆశీర్వదించి పార్టీని ప్రగతి పథంలో నిలపాలి, ఒక జన సైనికుడిగా ప్రజలకు సేవలు చేయాలి, పిఠాపురం నుంచి తన తమ్ముడిని అంటే గెలిపించాలి, ప్రజలకు ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండే జన సైనికుడు మీకు కావాలని చెప్పి స్వయంగా ఒక వీడియోను కూడా చిరంజీవి విడుదల చేశారు. ఇక నాగబాబు అయితే కంప్లీట్ గా పిఠాపురంలోనే 3 నెలల కాలంగా అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఓట్లు వేసే విధంగా, ఇక జబర్దస్త్ టీమ్ కావచ్చు, మిగతా నటీ నటులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ తన భార్య లెజినోవా అలాగే తన కొడుకు అఖీరానందన్ తో ప్రధానమంత్రి మోదీతో కూడా భేటీ అయ్యారు. హుటాహుట్న హైదరాబాద్ చేరుకున్న తర్వాత వెంటనే తన అన్న మెగా బ్రదర్ ఇంటికి జూబ్లీస్ లో నివాసానికి వెళ్లారు. సందడి వాతావరణం మనం చూడొచ్చు మెగా బ్రదర్ ఇంట్లో. టపాసులు కాలుస్తూ భారీగా అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు ఒక రాజకీయ నాయకుడు నిరూపించుకోవడం కోసం. ఎన్నో కష్టాలు పడుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఎన్నో చీదరింపులకు కూడా గురయ్యాడు. ఆ వైసీపీ ప్రభుత్వం ఎన్నో సార్లు కూడా పవన్ కళ్యాణ్ అవమానించిన పరిస్థితి. ఈ అవమానాలన్నీ తట్టుకొని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఎలా ముందుకెళ్లాడో చూపించాడు. చూపించిన క్రమంలోనే మెగా బ్రదర్ చిరంజీవి దగ్గరికి వెళ్లి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి, తన అన్న వదిన ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంటికి వెళ్లే పరిస్థితి. ఇంట్లో సంబరాలు, ఆ మెగా కుటుంబంతో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ ఫోటోలు వీడియోలు కానీ బయటకు రాలేదు. కాసేపట్లో ఫోటోలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి తను మరి ఏ పాత్ర తీసుకుంటుందనేది తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే అటు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇటు కూటమిలో కూడా
కీలక పాత్ర ఉన్న పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్ ఇంటికి చేరుకున్న తర్వాత సంబరాలు అయితే పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మెగా కుటుంబంలో ఒక మెగా సంబరం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన గెలుపు, భారీ విజయం, మరో పక్కన ప్రభుత్వంలో భాగస్వామి కాబోతూ ఉన్నారు. ఆయనకి ఓకే అయితే కనుక ఖచ్చితంగా కీలకమైనటువంటి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఆయన కోరుకుంటే మరి ఆయన మంత్రి పదవి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. లేదా జనసేన ఇతర ఎమ్మెల్యేల్లో ఎవరికైనా పదవులు ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతుంది జనసేన పార్టీ. కీలకమైనటువంటి ఒక వ్యక్తి ప్రస్తుతం మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారు. గతంలో మెగాస్టార్కి రాజకీయ ప్రస్థానం ఉంది. కొద్ది రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు ఆయనకు దూరంగా లేవు. ఎప్పుడూ కూడా ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. ఇదే సందర్భంలో తమ్ముడికి ఆయన మద్దతు ఉంటుందా లేదా అనేది ఎలక్షన్కి కొద్ది నెలల క్రితం వరకు కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో ఉండేటటువంటి పరిస్థితి. కానీ కొద్ది రోజులకి ఆయన ఐస్ బ్రేక్ చేశారు. ఆ సందిగ్ధత అనేది తెరదించి తన తమ్ముడికే తన మద్దతు ఉంటుందని చెప్పి ఆయన తెలియజేశారు. ఆయనతో పాటు జనసేనతో పాటు బీజేపీకి చెందినటువంటి నేతలకు కూడా ఆయన మద్దతు ఉంటుందని ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. సో అటు ఒకవైపు బీజేపీ, ఒకవైపు జనసేనను కూర్చోబెట్టుకుని ఆయన మద్దతు ఇవ్వాలని చెప్పి కోరినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 21 సీట్లు గెలిచి పవన్ కళ్యాణ్ తన అన్న ఇంటికి వెళ్ళారు. అన్నయ్యని ఆశీర్వాదం ఫలించిందని చెప్తారా? మరి ఏ విధమైనటువంటి కన్వర్జేషన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో? రేపు జరగబోయేటటువంటి క్యాబినెట్ కూర్పులో ఆయన ఎట్లాంటి భాగస్వామ్యం ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా చిరంజీవి ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా అవతరించి ఆ తర్వాత మళ్ళీ పార్టీని మర్జ్ చేసి తర్వాత రాజకీయాల నుంచి బయటకు వచ్చినటువంటి ఒక ప్రస్థానాన్ని చూసాం. ఆ తర్వాత దానికి కంప్లీట్ కాంట్రాస్ట్గా పార్టీ పెట్టినా కూడా మొదటి ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఎలాంటి పదవులు తీసుకోకుండా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్ళీ సింగిల్గా పోటీ చేసి ఘోర వైఫల్యాన్ని చవిచూసినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈసారి ఎన్ని పోటీ చేస్తే అన్ని గెలిచి విమర్శలన్నిటికీ కూడా తన ఫలితాలతో సమాధానం చెప్పిన పవన్ కళ్యాణ్, తన అన్న ఆశీర్వాదం అందుకొని గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ఎమ్మెల్యే హోదాలో తన అన్న ఇంటికి వెళ్ళాడు. రేపు పొద్దున్న మరొక మంత్రి పదవి కూడా రావచ్చు. ఆయన తీసుకోగలిగితే, తీసుకోకపోతే ఎమ్మెల్యేగా ఉండొచ్చు. ఒక కింగ్ మేకర్గా మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం ఆయన మనం చూడొచ్చు. సో చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్యలో ఆసక్తికరమైన సంభాషణ ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గెలిచిన తర్వాత మొదటిసారి చిరంజీవిని కలుస్తున్నారు. అఫ్కోర్స్ నాగబాబు మరొక మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ని వెన్నంటే ఆయన పూర్తి వ్యవహారాలను చూస్తూ జనసేన కార్యక్రమాలను చక్కబెడుతూ ఆయనతో పాటు తిరిగినటువంటి పరిస్థితి. ఈవెన్ మొన్న గెలిచిన తర్వాత కూడా నాగబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన గెలిచినటువంటి ధృవపత్రాన్ని తీసుకొచ్చి అభిమానులకు చూపిస్తూ, జనసేన కార్యకర్తలకు చూపిస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా గెలిచిన తర్వాత జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒక్కొక్క మంచి ఒక అంటే మెగా కుటుంబం మొత్తానికి కూడా ఒక పాజిటివ్ వైబ్ నడుస్తున్నట్టుగా ఉంది నగేష్. ఒక పక్కన ఆస్కార్ అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. క్లీన్ కారా జన్మించిన తర్వాత మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలు జరుగుతున్నాయని ఒక మీమ్ అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఒక పక్కన ఆస్కార్ వచ్చింది RRRకి, ఆ తర్వాత పద్మవిభూషణ్ వచ్చింది చిరంజీవికి, ఇప్పుడు ఎమ్మెల్యే పదవి గెలిచారు పవన్ కళ్యాణ్. మొత్తం 21 సీట్లతో జనసేన విజయ దుందుభి మోగించింది. అంటే ఒక రకమైనటువంటి సెలబ్రేషన్ మూడ్ కొన్ని నెలలుగా అక్కడ కనబడుతుంది మెగా ఫ్యామిలీలో. ఎందుకంటే మెగా ఫ్యామిలీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచయమైన ఫ్యామిలీ. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అంటేగా అందరికి సుపరిచయం. మెగాస్టార్ చిరంజీవికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ల కిందట తన ప్రస్థానంలో కేంద్ర మంత్రి పదవి కూడా మెగాస్టార్ చిరంజీవి అనుభవించిన పరిస్థితి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి సుదీర్ఘంగా ముందుకెళ్తారనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల పార్టీని విలీనం చేస్తూ కేంద్ర మంత్రి పదవిలో చాలా కాలం కొనసాగారు. తదుపరి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించి అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో గత ఎన్నికల్లో అంటే ఈ 5 సంవత్సరాల కంటే ముందు జరిగిన ఎన్నికల్లో 0 అంటే ఎక్కడ కూడా తను కూడా గెలవలేని పరిస్థితిని, ఆ తర్వాత ఎన్నో అవమానాలకు గురయ్యాడు. పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలకే పనికిరాడు, ఎందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తిరుగుతున్నాడని చెప్పి అవతల ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ ఆరోపించిన పరిస్థితి. అప్పుడు గవర్నమెంట్ లో ఉండి ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ చాలా మీటింగ్లకు వెళ్తున్నా కూడా ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డుకున్న పరిస్థితి. ఒక ఉదాహరణ చూడొచ్చు, మిగతా ప్రాంతాలు చాలా ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి స్వయంగా అభిమానులు పలకరించడం కావచ్చు, చాలా విషయాలు ప్రజల నుంచి నేర్చుకోవడం కావచ్చు. అంటే తను 10 ఏళ్ల కాలంలో
ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు కావచ్చు, వినమ్రాలు కావచ్చు, అలాగే వాళ్ళ నుంచి సమస్యలు కావచ్చు, ప్రతిదీ విన్న తర్వాత ఇక్కడ ఇక్కడ కీలకమైనటువంటి తేడా చూడొచ్చు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి. చిరంజీవి కాస్త సున్నిత మనస్కుడుగా కనపడతారు ఆయన, ఒక విమర్శ చేసిన పర్సనల్గా విమర్శలు చేసినటువంటి సందర్భంలో రాజకీయాలకి దూరం అయినటువంటి పరిస్థితులు కూడా అలాంటివో మనందరికీ తెలుసు. ఆయన పర్సనల్గా రాజకీయ విమర్శలు కావచ్చు, పర్సనల్గా విమర్శలు చేసినప్పుడు ఆ సున్నిత మనస్కుడిగా ఉన్నటువంటి ఆయన తట్టుకోలేక ఒక ఇంత రాజకీయాల నుంచి పక్క రావడానికి అది కూడా ఒక కారణంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, అసలు ఆయన ఒక మాట అంటే 10 మాటలు తిరిగిచ్చేటటువంటి పరిస్థితి, అదే సందర్భంలో చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళేటటువంటి, లేదంటే 10 ఏళ్ల పాటు ఈ స్థాయి విమర్శల్ని, ఈ స్థాయి పర్సనల్, ఎంతమంది భార్యలు ఉన్నారనే దానికి సంబంధించిన దగ్గర నుంచి ఇంటిల పాది అందరినీ కూడా తిట్టినటువంటి పరిస్థితి, ఆయన అన్నగా ఉన్నటువంటి చిరంజీవికి కూడా తిట్లన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాడంటే 10 ఏళ్ల పాటు ఆయన సుదీర్ఘ ప్రస్థానం, సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని చిరంజీవితో కాస్త డిఫరెంట్గా చూడొచ్చు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి. ఖచ్చితంగా, ఎందుకంటే అతను కింగ్ మేకర్ అనేది మనం ఇందాక అనుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ముగ్గురు భార్యల విషయాన్ని పదే పదే లేవనెత్తారు. అందులో కొడాలి నాని ఉన్నారు, పేర్ని నాని ఉన్నారు, రోజా ఉన్నారు, అలాగే అమర్నాథ్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ పైన ఎప్పటికప్పుడు దాడి చేసిన పరిస్థితి. మీ మెగా ఫ్యామిలీ అంటే జీరో ఫ్యామిలీ, మీరు ఏం చేయగలరు చేయగలరు రాష్ట్రానికి, మీరు అంతా హైదరాబాద్ లో ఉండాలి, అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చే పరిస్థితి లేదు, మిమ్మల్ని ఒక రకంగా వేధిస్తామనే యాంగిల్లోనే వాళ్ళు ఎప్పటికప్పుడు దాడి చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటికప్పుడు ఒకటే మాట చెప్తూ వచ్చాడు, ఏది అయినా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉంటాను, ప్రజల మధ్య తిరుగుతుంటానని చెప్పి తన పైన విమర్శలు దాడులు జరుగుతున్నా కూడా రెగ్యులర్ గా వెళ్ళడం, ప్రజలతో కాంటాక్ట్ లో ఉండడం పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎదుగుతున్న ఒక మనిషి ప్రజలకు ఎంత దగ్గరవుతాడనేది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా, ఒక కసి అనేది పవన్ కళ్యాణ్ మనసులో రగిలింది. ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి ఒక గుర్తింపు తీసుకురావాలి. ఖచ్చితంగా తాను ఏదైతే సీట్ల పంపకాల విషయంలో కూడా అతను చాలా హుందాగా వ్యవహరించాడు. ఎందుకంటే ఇన్ని సీట్లు నాకు కావాలి, ఇన్ని అని చెప్పి కూడా డిమాండ్ చేయలేడు. నువ్వు 21 సీట్లు తనకు కేటాయించడం, మిగతా బీజేపీ కేటాయించడం, వాటన్నింటినీ కూడా తను తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తనకిచ్చిన 21 సీట్లను కూడా గెలిపించే విధంగా అతను సభలో పార్టిసిపేట్ చేశాడని చెప్పచ్చు. చంద్రబాబుతో పాటు అటు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు కోఆర్డినేట్ చేస్తూ ప్రతి మీటింగ్ అటెండ్ చేశాడు. అంటే ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఎంత రాజకీయంగా ఎంత ఎదిగాడనేది కూడా మనకు ప్రస్తుతం అర్థమవుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఎన్డీఏలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో కూడా పవన్ కళ్యాణ్కి వచ్చిన సీట్లు రెండైనా సరే ఖచ్చితంగా అతనికి కూడా ఆహ్వానం అందింది. నిన్న పీఎం మోదీతో పాటు చంద్రబాబు, నితీష్ పెద్ద పెద్ద లీడర్లు కూర్చున్న సభలో కూడా పవన్ కళ్యాణ్ కూర్చున్న పరిస్థితి, ఆ మీటింగ్ లో కూడా తన అభిప్రాయాలను కూడా వెలుగుచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో టీడీపీకి ఎన్ని కేంద్ర మంత్రులు ఇస్తారు, జనసేనకి ఏమి ఇస్తారు, బీజేపీకి ఏమి ఇస్తారు అనేది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది. అందులో జనసేనకు కూడా సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒప్పుకుంటే కనుక, అంటే చంద్రబాబు అలాగే పురంధరేశ్వరి వీళ్ళ మధ్య ఒక చర్చ జరిగితే మాత్రం ఖచ్చితంగా డిప్యూటీ సీఎం కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది తీసుకుంటాడా లేదనేది తదుపరి విషయం. కానీ డిప్యూటీ సీఎం అయితే ఒక హోదాలో ఉన్న పవన్, అంటే ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటు నటుడుగా మెగా హీరోగా తదుపరి డిప్యూటీ సీఎంగా కూడా